अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाह योक्क अंतिम प्रवक्ता प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि योक्क शिष्युलु अंटे स्नेहितुलु लेदा सहाबाल गुरिंचि मनं तेलुसुकुंटू उन्नामु। इप्पुडु अब्दुल्लाह बिन मसूद रजिल्लाहु गारि गुरिंचि कोन्नि विषयालु तेलुसुकुने मुंदुगा शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह योक्क रक्षणनि अल्लाह योक्क सहायं वेडुकुंटू उन्नानु आमीन्। ధరణి తరలు ఆధారంగా చూసినట్లయితే అది మిట్ట మధ్యాహ్నం వేళ మక్క అడవిలో అబ్దుల్లా బిన్ మసూద్ అనే ఓ 15 ఏండ్ల బానిస బాలుడు మేకలు కాస్తూ ఉన్నాడు। అంతలో దూరాన ఇద్దరు వ్యక్తులు తన వైపే రావటం చూశాడు ఆ అబ్బాయి। వారిద్దరూ బాగా అలసిపోయినట్లుంది। కాళ్ళీడ్చుకుంటూ దగ్గరికి వచ్చి అబ్బాయి మేము చాలా అలసిపోయాం, దాహంతో మా నాలుకను పిడుచుకట్టుకుపోయింది, మా నాలుకలు ఆకలి మమ్మల్ని దహించి వేస్తుంది, ఈ మేకల్లో ఒక దాని నుంచి పాలు తీసుకొని తాగమంటావా అని అడిగారు ఆయన్ని। దానికి ఆ బాలుడు తల అడ్డంగా తిప్పుతూ కుదరదండి, ఈ మేకలు నావి కావు, నేను వీటి యొక్క యజమానిని కాను, నా యజమాని పట్ల నేను నమ్మక ద్రోహానికి పాల్పడలేను అని అన్నాడు ఏమాత్రం సంకోచించకుండా। బాలుని నిజాయితీ పట్ల వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు। ఆ తర్వాత వారిద్దరిలో ఒకతను సరే బాబు, ఈ మేకల్లో ఇంకా పిల్లల్ని ఈనని మేక ఏదైనా ఉంటే చూపించు నాకు అని అన్నాడు। దానికి బాలుడు ఓ చిన్న మేక వైపు సూచించాడు। అప్పుడు ఆ వ్యక్తి ఆ మేక దగ్గరికి వెళ్ళి అల్లా పేరు స్మరించి దాని పొదుగు పట్టుకున్నాడు। కాపరి కుర్రోడు మహా ఆత్రంతో మేక పొదుగు వైపు ఆ వ్యక్తి చేతుల వైపు అదే విధంగా చూస్తూ ఉన్నాడు। ఇంకేముంది, మేక పొదుగు నిండి బొటబొట పాలు కారడం మొదలుపెట్టాయి। అల్లాహు అక్బర్! కాపరి కుర్రోడు సంభ్రమాశ్చర్యాలతో ఆ దృశ్యం చూడసాగాడు। వెంటనే రెండో వ్యక్తి పాత్ర లాంటి ఓ రాయి తెచ్చి మేక పొదుగు కింద పెట్టి పట్టుకున్నాడు। కాసేపటికే అది పాలతో నిండిపోయింది। ఆ పాలను ఆ ఇద్దరు మిత్రులు కడుపు నిండా తాగారు। తర్వాత కాపరి కుర్రోడికి ఇస్తే అతను కూడా ఆ యొక్క పాలు తాగాడు। ఆ తర్వాత మొదటి వ్యక్తి మేక పొదుగు తడుముతూ ఏదో పట్టించగానే పాలు కారడం మళ్ళీ ఆగిపోయింది। ఆ రోజు నుండి మేకల కాపరి అబ్దుల్లా బిన్ మసూద్ ఆ విచిత్ర వ్యక్తి పట్ల ఎంతో ప్రభావితుడై నిరంతరం అతడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు। ఆ విచిత్ర వ్యక్తి మరెవ్వరో కాదు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం। అల్లాహు అక్బర్! ఇక రెండో వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియ అనుచరుడు హజరత్ అబూబకర్, అల్హమ్దులిల్లాహ్, అబూబకర్ రజిల్లా గారు అన్నమాట। ఈ సంఘటన తర్వాత కొన్నాళ్ళకే అబ్దుల్లా బిన్ మసూద్ ఇస్లాం స్వీకరించి తనను తాను దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సేవ కోసం అంకితం చేసుకున్నారు। ఆ రోజు నుండి ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిను నీడల అంటి పెట్టుకుని ఉంటూ సేవ చేస్తూ ఉండేవారు। హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లా గారు మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క శిక్షణలో అత్యున్నత సద్గుణ సంపన్నుడు కావడమే గాక ఖురాన్ విద్యలో ప్రవక్త అనుచరులందరిలోకెల్లా గొప్ప ప్రావీణ్యం సంపాదించగలిగారు। అల్లాహు అక్బర్! ఖురాన్ చదవటంలో, దానిని అర్థం చేసుకోవటంలో, షరియత్ అంటే ధర్మం విశ్లేషణలో ఆనాడు ఆయనకు మించిన వారే లేరు। మొహమ్మద్ సల్లం గారు ఓసారి అబూబకర్ రజిల్లా గారు ఉమర్ రజిల్లా గారులను వెంటబెట్టుకుని ఎక్కడికో బయలుదేరారు। కొంత దూరం నడవగానే మస్జిద్లో ఒకతను నమాజ్ చేస్తూ కనిపించాడు। మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాసేపు ఆగి అతను ఖురాన్ చదువుతూ ఉంటే దాన్ని నిలబడి విని అక్కడే ఉండి వినటం విన్నారు। తర్వాత అనుచరుల వైపు తిరిగి ఖురాన్ అవతరించిన విధంగా దాన్ని పారాయణం చదవదలుచుకున్న వారు ఇబ్నే ఉమ్మే అబ్ద్ అంటే అబ్దుల్లా బిన్ మసూద్ పారాయణం చేస్తున్న రీతిలో పారాయణం చేయాలి అని అన్నారు। అల్లాహు అక్బర్! ఆ తర్వాత అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లా గారు దువా చేయటం ప్రారంభించారు। అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం కావాలో అర్థించు, అది నీకు ఇవ్వబడుతుంది, ఏం కావాలో అర్థించు,
అది నీకు ఇవ్వబడుతుంది అని కూడా అన్నారు. అల్హమ్దులిల్లా. హజరత్ ఉమర్ రజల్లా గారు ఈ మాటలు విని, నేను రేపు ఉదయాన్నే ఇబ్నె మసూద్ రజల్లా గారి ఇంటికి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థనకు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పందిస్తూ ఈ విధంగా తదాస్తు ఆమిన్ అన్నారన్న శుభవార్త ఆయనకు చెబుతాను అని మనసులో అనుకున్నారు. మరునాడే ఉదయాన్నే ఇబ్నె మసూద్ రజల్లా గారి ఇంటికి చేరుకుని చూస్తే తనకంటే ముందే అబూబకర్ రజల్లా గారు వచ్చి ఈ శుభవార్త ఆయనకు తెలియజేయటం జరిగింది. దాంతో ఉమర్ రజల్లా గారు కాస్తంత నిరుత్సాహపడి, నేను ఏదైనా మంచి విషయంలో అబూబకర్ రజల్లా గారిని మించిపోవాలని ప్రయత్నించినప్పుడల్లా అబూబకరే రజల్లా గారే నన్ను మించిపోయేవారు అని అనుకున్నారు తనలో తాను. ఒకసారి హజరత్ ఉమర్ రజల్లా గారు ఒక ప్రయాణ బృందంతో కలిసి ప్రయాణిస్తూ రాత్రివేళ విశ్రాంతి కోసం ఒక చోట విడిది చేశారు. అక్కడే మరో ప్రయాణ బృందం కూడా విడిది చేసింది. ఆ ప్రయాణికుల్లో ఇబ్నె మసూద్ రజల్లా గారు కూడా ఉన్నారు. ఆ చీకటి రాత్రిలో ఉమర్ రజల్లా గారు ఇబ్నె మసూద్ రజల్లా గారిని గుర్తుపట్టలేక, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలని అడుగు అని తన బృందంలోని ఒక వ్యక్తిని పురమాయించారు. దానికి అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు, మేము ఫజ్ అమీక్ నుండి వస్తున్నాం, బైతే అతీకుకు వెళ్తున్నాం అని చెప్పారు. ఉమర్ రజల్లా గారు ఈ మాట విని, మీ బృందంలో ధర్మజ్ఞాని ఎవరైనా ఉన్నారా, ఉంటే ఖురాన్లో అన్నిటికంటే మహోన్నతమైన భాగం ఏమిటి అని అడుగు అని అన్నారు. దానికి ఇబ్నె మసూద్ రజల్లా గారు ఏం చెప్పారంటే, అసలైన ఆరాధ్యుడు అల్లాయే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన నిత్య జీవుడు, ఎన్నటికీ నిద్రించనివాడు, కునుకుపాట్లు కూడా పడనివాడు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనదే, ఎవరి విషయంలోనైనా సరే ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరు సిఫార్సు చేయగలుగుతారు, వారి ముందున్నదేమిటో వారికి గోచరించకుండా ఉన్నదేమిటో అంతా కూడా అల్లాకు తెలుసు. ఆయన తలుచుకుంటే తప్ప ఆయన జ్ఞాన సంపదలోని ఏ విషయము ఎవరికి కూడా తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమి ఆకాశాలను పరివేష్టించి ఉంది, వాటి రక్షణ ఆయనకు ఏమాత్రం కష్టమైన పని కాదు, ఆయన సర్వాధికారి సర్వోన్నతుడు అని ఖురాన్లోని 2వ అధ్యాయంలోని 255వ వాక్యం చదవటం జరిగింది. ఇక తర్వాత ఖురాన్లో ఏ భాగం అన్నిటికంటే స్పష్టమైనది అని అడిగారు ఉమర్ రజల్లా గారు. మళ్ళీ దానికి సమాధానంగా 16వ సూరాలోని 90వ వాక్యం, దేవుడు మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలి అని, మేలు చేయాలి అని, బంధువుల పట్ల దయతో మెలగాలి అని ఆదేశిస్తూ ఉన్నారు అన్నారు ఇబ్నె మసూద్ రజల్లా గారు. ఖురాన్లో ఏ భాగం అన్నిటికంటే సమగ్రమైనది అని అడిగారు మళ్ళీ ఉమర్ రజల్లా గారు. 99వ సూరాలోని 6-7 వాక్యాలు చెప్పారు ఇబ్నె మసూద్ రజల్లా గారు. ఏమని, ఆ తర్వాత ఎవరైనా అనుమాత్రం సత్కార్యం చేసి ఉన్నా అతను దాన్ని కల్లారా చూసుకుంటాడు, అలాగే ఎవరైనా అనుమాత్రం దుష్కార్యం చేసి ఉన్న అతను దాన్ని కల్లారా చూసుకుంటాడు అనే వాక్యం చదవడం జరిగింది. మరి ఖురాన్లో ఏ భాగం అన్నిటికంటే భయంకరమైనది అని కూడా అడిగారు ఉమర్ రజల్లా గారు. ఇబ్నె మసూద్ రజల్లా గారు ఏమన్నారంటే, 4వ అధ్యాయంలోని 123, 124 వాక్యాలు చెప్పడం జరిగింది. ఏంటంటే అది, ఫలితం మీ కోరికలపై కానీ గ్రంథ ప్రజల కోరికలపైన కానీ ఆధారపడి ఉండదు, ఎవరైనా సరే చెడ్డ పని చేస్తే అతను దాని పర్యవసానం అనుభవిస్తాడు, ఇక దైవ అభిష్టానికి వ్యతిరేకంగా అతనికి ఎలాంటి సహాయం కానీ ఎటువంటి సమర్థింపులు కానీ లభించవు, స్త్రీలైనా పురుషులైనా విశ్వసించిన వారై ఉండి సత్కార్యాలు చేస్తే తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు, వారికి ఏమాత్రం అన్యాయం జరగదు అని సమాధానం ఖురాన్లో 4వ అధ్యాయంలో 123, 124 వాక్యాలని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఉమర్ రజల్లా గారు, ఖురాన్లో ఏ భాగం మనిషిలో ఆశను రేకెత్తిస్తుంది అని అడిగారు ఉమర్ రజల్లా గారు. ప్రవక్త వారికి ఇలా చెప్పు, ఆత్మవంచనకు పాల్పడిన నా దాసులారా, దేవుని కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, దేవుడు తప్పకుండా మీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు,
ఆయన గొప్ప క్షమాశీలి అమిత దయామయుడు అని ఖురాన్లోని 39వ అధ్యాయంలోని 52-53 వాక్యాలని సమాధానంగా ఇబ్నే మసూద్ రజల్లా గారు తెలియజేశారు ఉమర్ రజల్లా గారికి. మీలో అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు ఉన్నారా అని వారిని అడుగు అన్నారు ఉమర్ రజల్లా గారు. దానికి ఆ ప్రయాణికులు ఉన్నారు అని చెప్పారు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు 3వ ఖలీఫా హజరత్ ఉస్మాన్ రజల్లా గారి పరిపాలనా కాలం వరకు కూడా జీవించారు. ఆ తర్వాత వ్యాధిగ్రస్తులై ఇంతకాలయ్యారు, అంటే మరణించారు, చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఇబ్రాహీం అలైహి సల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి స్వీకారాలు కురిపించిన విధంగా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై శాంతి స్వీకారాలు కురిపించి, మకామి మహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి, అంతిమ దినం రోజు వసీలత్ ఆస్థానాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. అల్లా ఆమీన్. అల్లా మీ యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు సహాబాలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క త్యాగాలను, దువాలను, ఆరాధనలను, నమాజులను, సదకా ఖైరాతులను, జకాతులను, అజుమ్రాలని, వారి యొక్క శ్రమలని అన్నింటినీ కూడా స్వీకరించండి. వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దాసులు ఎవరైతే మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారో, ఎవరైతే దావత్ పని చేస్తూ ఉన్నారో, దీని పని చేస్తూ ఉన్నారో, ఇమామత్ చేస్తూ ఉన్నారో, మరి ఎవరైతే వారు కష్టం నష్టం భరిస్తూ ఆపదలు ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరఫున మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాము. వల్ల మందరి యొక్క పాపాలను క్షమించి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతుల నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, నరక యాతల నుంచి, అనారోగ్యాల నుంచి, అప్పుల నుంచి, కుట్రలు కుతంత్రాల నుంచి, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి. వల్ల మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మీ యొక్క కరుణతోటి, రెహమతోటి, మీ యొక్క నూరుతోటి మమ్మల్ని అందరినీ నింపి పరిశుద్ధులను చేసి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే దీనికి సహాయం చేస్తూ ఉన్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేరుస్తూ ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్క దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్.